నారా రోహిత్ రెజీనా జంటగా టాలీవుడ్లో రానున్న మూవీ బాలకృష్ణుడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో మూవీపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. తాజాగా ఓ నిమిషమున్నర నిడివిగల ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణుడు బలంగా కొడతాడా? సరే, ట్రైలర్ రివ్యూ చూద్దాం. వరుస పెట్టి సినిమాలు చేయడంలో నారా రోహిత్ తర్వాతే ఎవరైనా. సినిమా హిట్టా ఫట్టా పట్టించుకోకుండా తన స్పీడ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే నిన్న సమంత అక్కినేని, సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా జరిగిన ఆడియో విడుదలలో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా కొన్ని చోట్ల స్లిమ్గా కనిపించాడు నారా రోహిత్. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. రెజీనాని అన్ని కోణాల్లో చూపించాడు దర్శకుడు. చాలా రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయకుండా సేఫ్ జోన్లో కమర్షియల్ మూవీ చేసిన రోహిత్ బాలకృష్ణులో తన బాడీ లాంగ్వేజ్కి తగ్గ పాత్రనే ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. చూచాయగా కథ ఏంటో కూడా చెప్పేశారు. రమ్యకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, తన శత్రువర్గం నుంచి ప్రాణాపాయం ఉంటుంది, దానికి లీడర్ అజయ్. రమ్యకృష్ణ మేనకోడలు రెజీనాను హత్య చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఎంటర్ అవుతాడు హీరో రోహిత్. ఫ్యాక్షన్ గొడవలను తన చేతుల్లోకి తీసుకుని వాటిని తన తెలివితో సాల్వ్ చేసే పథకాలు వేశాడు. మరి బాలకృష్ణుడు ఇందులో విజయం సాధించి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేది మిగిలిన కథాంశం. ట్రైలర్ కొంత రొటీన్గానే అనిపించినా ఎంటర్టైన్మెంట్కు మాత్రం లోటు ఉండదని అర్థమయ్యేలా ఉంది. 30 ఇయర్స్ పృథ్వీ సాయంతో రోహిత్ మంచి కామెడీ పేల్చినట్టుగా కనిపిస్తుంది. దర్శకుడు ప్రవీణ్ మల్లెలతో ఇంతకుముందు సావిత్రి సినిమా చేసిన రోహిత్ అది ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ టేకింగ్ మీద నమ్మకంతో మరో అవకాశం ఇచ్చాడు. మణి శర్మ సంగీతం మరో ప్లస్. కానున్న ఈ మూవీ 24న విడుదల చేయబోతున్నారు. రాజతి గ్రేట్ తర్వాత మాస్ని ఆకర్షించే సినిమా ఏది మరొకటి రాకపోవడంతో దీనికి ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రెజీనా హీరోయిన్గా నటించిన ఈ మూవీ చిత్తూరు ప్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. పేరుకి పవర్ఫుల్ ప్యాక్షన్ స్టోరీ బిల్డప్ ఇచ్చిన కథలో బోల్డ్ అంత కామెడీ ఉంటుందట. చూద్దాం, నారా రోహిత్కు ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో. బాలకృష్ణుడు అనే టైటిల్ మాత్రం నందమూరి ఫ్యామ్స్కి బలే కనెక్ట్ అయింది. రెజీనాతో బాలకృష్ణుడు రొమాన్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.